ఓకే శ్రీరామ్ గారు మీరు చాలా జాగ్రత్తగా వెర్రి వాళ్ళు అనే పదమే వాడుతున్నారు, బట్ మంత్రి గారు ఎర్రి పప్ప అనే అన్నాడు. శ్రీనివాస రెడ్డి గారు మీరు కూడా ప్రస్తావించారు, బట్ శ్రీరామ్ గారు అనేది ఓటేసినటువంటి ప్రజల ఇప్పుడు ఎర్రి పప్పలు అయిపోయిందని చెప్పని. అంటే ఇప్పుడు నాగభూషణ గారు అందంగా చెప్పారు, కానీ అంటే నేనే వేరే అనాలని కాదు, కానీ ఒకసారి ఆలోచించాలి. పెద్దలు నాగభూషణ గారు కూడా రాజకీయాల్లో కానీ సామాజిక అంశాల్లో కానీ చాలా బాధ్యతాయుతమైన అవగాహన ఉన్నటువంటి. వెర్రి పప్పల్ని జనాన్నే కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారిని, బీజేపీని కూడా జగన్మోహన్ రెడ్డి ఎర్రి పప్పని చేసి పెట్టాడు. జనాన్ని, జన రైతులను ఎర్రి పప్పలు అంటారు. పిఎం కిసాన్ అని ఇంగ్లీష్ లో ఇంత అక్షరం రాసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2000 కూడా జగన్ అన్న రైతుకు చేస్తున్న సాయం అని తెలుగులో ఇంత అక్షరాలు రాసి ఇంగ్లీష్ లో పిఎం కిసాన్ అని రాస్తాడండి. అది కూడా ఎంతో తెలుసు అండి, చీమ తలకాయలు అంత అక్షరాలతో రాస్తాడు. నేనే దీని గురించి మొట్టమొదటి మాట్లాడిన వ్యక్తిని నేనే. ఇది అయినా కూడా బీజేపీ వాళ్ళు ఇప్పటికేం మాట్లాడలా, మేము లెటర్ రాసామంటారు. ఎవరికి లెటర్ రాశారు? జగన్కి మారలేదే, మళ్ళీ ఇప్పుడు కూడా అదే వస్తుంది. నేను ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం 3వ విడత ప్రకటించేటప్పుడే చెప్పా, ఇదిగో ఇది మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. ఇంతవరకు మార్చలేదే. అంటే ఎవరినైనా ఎరిపప్పలను చేయగలిగిన సమర్థుడు జగన్ రెడ్డి. అందుకని ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ దుర్మార్గాన్ని మీద నిజం మాట్లాడించాలి. ఏంటిది, ఏంటి దుర్మార్గం, ఎవరి డబ్బులు ఎవడు పంచుతున్నాడు అనేటువంటి విషయాన్ని తీసుకొని రావాలి. రైతులు ఈ రోజండి విజయనారాయణ గారు ధాన్యం సంచులు, నేను అనుకోవటం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏమైతే ధాన్యం సంచులు రొటేషన్ లోకి వచ్చినాయో అదే సంచులు ఇప్పటికి కూడా రొటేట్ చేస్తూ ఉన్నారు. కొత్తగా ఒక్క సార కూడా, ఒక్క బస్తా కూడా, ఒక్క సంచి కూడా వీళ్ళు కొనుక్కొచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇది బయటకు తీస్తే ఇది ఒక పెద్ద స్కామ్. దీంట్లో ఎంత స్కామ్ జరిగిందో చూడాలి. ఈ బస్తాల పేరుతోటి ఒక గోరె సంచి అయితే 30-40%, అంటే 100 సంచులు ఇస్తే 40 సంచులు ధాన్యం పట్టడానికి పనికిరానటువంటి. దీంట్లో ఎలా పట్టుకోవాలి ధాన్యం అని అడిగితే చెత్త అడ్డం పెట్టి పట్టుకోమని చెబుతున్నారంట అధికారులు. చెత్త అడ్డం పెట్టి పట్టుకుంటే ఆ చెత్త కారిపోతే వాటిని నెత్తికెత్తుకుంటే ట్రాక్టర్కో లారీకో దాన్ని లోడ్ చేయడానికి తీసుకెళ్లేలోపు 3 కేజీలో 4 కేజీలో ధాన్యం కారిపోతూ ఉంది. అందుకని